ఫస్ట్ మూవీతో పాపులర్ అయ్యి ఆ తర్వాత కనిపించకుండా పోయిన హీరోయిన్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మా వీడియో చూడడం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ వన్, గౌరీ పండిట్. గౌరీ పండిట్ గారు 2005లో రిలీజ్ అయిన ఆంధ్రుడు మూవీతో మన టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గౌరీ పండిట్. ఈ మూవీ తర్వాత గౌరీ పండిట్ గారు నటించిన మూవీస్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరచడంతో క్రమంగా ఆఫర్స్ తగ్గి మన టాలీవుడ్ కు దూరం అయ్యారు గౌరీ పండిట్ గారు. నెంబర్ టూ, శ్వేతా బసు. శ్వేతా బసు గారు 2008లో రిలీజ్ అయిన కొత్త బంగారు లోకం మూవీతో మన టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. శ్వేతా బసు గారు ఫస్ట్ మూవీతోనే బిగ్గెస్ట్ హిట్ ని సొంతం చేసుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు మూవీస్ లో నటించిన శ్వేతా బసు గారు మన టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించలేకపోయారు. నెంబర్ త్రీ, శరణ్య మోహన్. శరణ్య మోహన్ గారు విలేజ్ లో వినాయకుడు మూవీతో మన టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత భీమ్లీ కబడ్డీ జట్టు మూవీతో మన టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత పలు మూవీస్ లో నటించిన శరణ్య గారు 2015లో అరవింద్ కృష్ణన్ అనే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుని సినిమాలకు దూరం అయ్యారు. నెంబర్ ఫోర్, అన్షు అంబానీ. అన్షు అంబానీ గారు 2002లో రిలీజ్ అయిన మన్మధుడు మూవీతో మన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత రాఘవేంద్ర మిస్సమ్మ మూవీస్ లో నటించిన అన్షు అంబానీ గారు 2004 తర్వాత మరే ఇతర మూవీస్ లో నటించలేదు. ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీరిలో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.